రాక్షసే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు. మోహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు. ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యాంగంతోనే సాధ్యం మన పాట పని చేయండి. స్వాగతాలు తర్వాత చేసుకుందామండి. దయచేసి కూర్చోండి, మీ స్థానంలో మీరు కూర్చోండి. శాలువాల సత్కారం తర్వాత చేసుకుందాం. దయచేసి మీ స్థానంలో కూర్చోండి. చాలువాల సత్కారం తర్వాత ఉంటుంది. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన గర్జన సభ ఉత్సాహంగా సాగుతోంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అలాగే 108 రోజుల పాటు కొనసాగిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కూడా రాహుల్ గాంధీ సమక్షంలో ముగియనుంది. ఈ సభ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం వస్తుందని హస్త నేతలు అంచనా వేస్తున్నారు. మిత్రులారా, పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, మనం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ముద్దు బిడ్డ రాహుల్ గాంధీ గారు ఖమ్మం ప్రాంతానికి మీ అందరితో ప్రేమ పంచుకోవడానికి, మా పిల్లలందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినారు. ఇప్పుడు సభ ప్రారంభం అవుతుంది. నేను మొదటగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా మరో అధ్యక్షులు పోడెం వీరయ్య గారిని ఇద్దరిని వచ్చి రాహుల్ గాంధీ గారిని సత్కరించాల్సిన కోరుతా ఉన్నాను. ఇద్దరు మాత్రమే రావాలి. దయచేసి మీ మీ స్థానంలో కూర్చోవాల్సిన కోరుతా ఉన్నాం. ఇప్పుడు నేను మధు యాష్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ఖమ్మం సభలో మాజీ పార్లమెంట్ సభ్యులు, మీ అందరి ప్రథమ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శుభ తరుణం భట్టి గారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. సీఎల్పీ నాయకులు భట్టి గారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను.